సో ఈ సినిమాకి వస్తే ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ స్టోరీ గురించి, ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఒకసారి మాకోసం? నాకు ఒక కాల్ వచ్చింది, సుకుమార్ గారు పిలుస్తారని. సో నేను హైదరాబాద్కి వచ్చి సుకుమార్ గారితో మీట్ చేశాను. అండ్ ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సుకుమార్ సార్. ఐ హావ్ ఫాలోడ్ ఆల్ హిస్ ఫిల్మ్స్. సో ఇన్ ద ఫస్ట్ మీట్ ఇట్సెల్ఫ్ నేను చేస్తాను సార్, ఏదైనా క్యారెక్టర్ అయితే చేస్తాను, నేను వర్క్ చేయాలంతే. సో ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. దెన్ ఐ టోల్డ్ దాట్ అండ్ దెన్ ఐ అక్సెప్టెడ్ అండ్ ఐ వెంట్ అండ్ దెన్ ఐ కేమ్ ఫర్ లుక్ టెస్ట్. దెన్ ఐ వెంట్ ఫర్ షూట్. సో ఇది అంటే ఇప్పుడు బడవరాస్కల్ మూవీ అప్పటికి రిలీజ్ అయిపోయిందా కన్నడలో? లేదు, ఇప్పుడు పుష్ప రిలీజ్ అయ్యి ఒక వీక్ తర్వాత బడవరాస్కల్ రిలీజ్ అయింది. రెండు ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ అక్కడ కర్ణాటకలో. ఈ సినిమా సూపర్ హిట్ అయింది బడవరాస్కల్ అని చెప్పి, సో దానికి తెలుగులో డబ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా స్టార్ట్ అయింది ఈ మూవీ స్టోరీ, ఎలా స్టార్ట్ అయింది బడవరాస్కల్ స్టోరీ, ఎక్కడి నుంచి అసలు బడవరాస్కల్? ఇది ఐ హావ్ ఫ్రెండ్స్ గ్రూప్, వి ఆల్ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, వీ హ్యాడ్ నో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్ అండ్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్, దే ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్. అండ్ అట్ దట్ పాయింట్ అవర్ డైరెక్టర్ శంకర్ గారు ఒక స్క్రిప్ట్తో వచ్చాడు, బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. నేను బౌండ్ స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు చాలా నచ్చింది, చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే అది మిడిల్ క్లాస్ లైఫ్, మిడిల్ క్లాస్ ఎమోషన్స్. సో మీ బీయింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, ఐ కనెక్టెడ్ టు ద స్క్రిప్ట్. దెన్ ఇట్ హ్యాడ్ స్పేస్ ఫర్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. సో అండ్ ఐ వాంటెడ్ టు లర్న్ బిజినెస్, ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్. సో వాట్ ఎవర్ ఐ ఎర్న్ ఆఫ్టర్ టగ్రు, బిఫోర్ దట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ మనీ. ఆఫ్టర్ టగ్రు వాట్ ఎవర్ ఐ ఎర్న్డ్ ఐ పుట్ ఇట్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వి వర్క్ టుగెదర్ అండ్ వి డిడ్ దిస్ ఫిల్మ్. సో ప్రొడక్షన్ కొంచెం కష్టమే, అది రెండు లాక్డౌన్ అలా క్రాస్ చేసి వచ్చి ఫిల్మ్ రిలీజ్ చేసి అండ్ గుడ్ థింగ్ ఈజ్ ఆడియన్స్ దే టుక్ ఇట్ పర్సనలీ, దే వర్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్, దే వాచ్డ్ ఇట్ అండ్ 2021's బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దట్ ఈస్. ఎలా ఉంది అక్కడ రెస్పాన్స్ సినిమాకి? చాలా బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీస్ వెంట్ టు థియేటర్స్, చాలా బాగుంది. దే ఎంజాయిడ్ ఇట్ అండ్ ఐ కుడ్ సీ సో మెనీ ట్వీట్స్, సో మెనీ పోస్ట్ ఇన్ సోషల్ మీడియా అండ్ ఈవెన్ ఇన్ బుక్ మై షో ద రేటింగ్స్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఇట్ వాజ్ లైక్ ఏ సెలబ్రేషన్. అండ్ ఐ వెంట్ ఆల్ ఓవర్ కర్ణాటక. ఐ జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్స్ టు మై ఆడియన్స్ అండ్ ద వే దే రిసీవ్డ్, ద వే దే వెల్కమ్. ఇట్ వాజ్ ఆసమ్. ఇట్ వాజ్ లైక్ ఏ పొలిటికల్ ర్యాలీ వేర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యూస్ టు గ్యాదర్ అండ్ రియలీ బడవరాస్కల్ ఇస్ వన్ ఫిల్మ్ వేర్ ఇట్ ప్రూవ్డ్ మై బిజినెస్, ఇట్ ప్రూవ్డ్ ద లవ్ వాట్ ఆడియన్స్ హ్యాడ్ టువర్డ్స్ మీ ఇన్ కర్ణాటక కన్నడ. సో తెలుగులో ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బికాజ్ యు ఆర్ మీది ఫస్ట్ ఫిల్మ్, సో ఆబ్వియస్లీ ఆ నర్వస్నెస్ ఉందా కొంచెం? ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బికాజ్ ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ టేక్ ఇట్ ఇయర్, ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. అక్కడ నాకు ఒక జర్నీ ఉంది, నా జర్నీతో కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో 9 years, 10 years ఆఫ్ జర్నీ అండ్ దర్ ఈస్ అ ఫిల్మ్ విచ్ హ్యాస్ ద కంటెంట్ అండ్ ద ఇమేజ్ వాట్ ఐ హ్యావ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఇట్ వర్క్ దేర్, ఇట్ వర్క్ బిగ్ దేర్, ఇట్ వర్క్ వండర్స్ దేర్. ఇక్కడికి వస్తే నాకు తెలీదు, నేను ఇక్కడికి కొత్త యాక్టర్. కొత్త యాక్టర్, దే హావ్ సీన్ మీ అస్ జాలీ రెడ్డి, ఐ డోంట్ నో హౌ, దే హావ్ సీన్ మీ అస్ భైరవ్, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ దెమ్ ఐ హావ్ సీన్. సో ఐఎమ్ వెరీ న్యూ. బట్ వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్ ఇస్ ఇఫ్ పీపుల్ కమ్ టు థియేటర్, థియేటర్కి వస్తే ఫిల్మ్ చూస్తే డెఫినెట్లీ చాలా సీన్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అందరి లైఫ్లో ఒక ఫేస్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫినిష్ అయిన తర్వాత జాబ్ అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు జాబ్, ఆ ఫేస్లో చాలా కన్ఫ్యూజన్స్, చాలా ఫెయిల్యూర్స్, లవ్ ఫెయిల్యూర్స్ అండ్ డిసిషన్ మేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఫేజ్లో. ఆ ఫేజ్లో జరిగిన ఇన్సిడెంట్సే బడవరాస్కల్.